وَمَنْ أَحْسَنُ قَوْلًا مِّمَّنْ دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا وَقَالَ إِنَّنِي مِنَ الْمُسْلِمِينَ ఇక ప్రభావతం గురించి మూడో సంఘటన గురించి వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే ఆయన మక్కా నగరంలో ఉన్నప్పుడు ఇస్లాం తొలిదశన బాట. అలాంటి సమయంలో ఎవరైతే ఇస్లాం ని స్వీకరించిన అనేక ఇబ్బందులు కష్టాలు వచ్చి పడేవి. అలాంటప్పుడు కొంతమంది సహాబాలు అనుచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేము హిజరత్ చేయవచ్చా, వలస చేయవచ్చా, ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళవచ్చా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి ఆజ్ఞాపించారు, మీరు ఇక్కడి నుంచి ఇథియోపియా హబషా వైపుకు హిజరత్ చేయండి అని. కొంతమంది ఇథియోపియా వైపు హిజరత్ చేశారు. ఈ వార్త మక్కా నగరంలో ఉన్న ముష్రికీన్లకు తెలిసిపోయింది. వారు కూడా తమ వైపు నుంచి కొంతమందిని ఇథియోపియా వైపుకు హబషా వైపుకు పంపించారు, హబషాలో ఉన్న రాజు దగ్గరికి. ఎందుకంటే వీరు మక్కా నగరం నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారు, మీ దగ్గర ఆశ్రయం తీసుకోవడానికి వచ్చారు, మీరు వారిని ఆశ్రయం ఇవ్వకండి. సరే, వీళ్ళు మక్కా నగరం నుంచి ఇథియోపియాకి వెళ్ళి అక్కడ ఉన్న రాజు, ఆయన పేరు నజాషి, ఆయన అక్కడ సామ్రాజ్యానికి చక్రవర్తి, ఆయన దగ్గర ఆశ్రయం తీసుకుని ఉన్నారు. ఆ రాజుకు తెలియదు ఎవరు, ఎలాంటి పరిస్థితిలో వారు వచ్చారు, దేని గురించి మక్కా నగరం నుండి ఇక్కడికి వచ్చారు అనే పరిస్థితి ఆయనకి తెలియదు. అంతలోనే మక్కా నుంచి ముష్రికీన్లు పంపించిన వారు రాజు దగ్గరికి కొన్ని బహుమానాలు, కానుకనులు తీసుకొని వెళ్ళారు. నజాషి రాజు వారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి స్వాగతించి పరిస్థితి తెలుసుకున్నాడు. వారు చెప్పారు, మా మక్కా నగరం నుండి కొంతమంది ధర్మాన్ని వదిలేసి మీ వద్దకు వచ్చి ఉన్నారు. వారి తాత ముత్తాతల ధర్మాన్ని వదిలివేశారు. అప్పుడు ఆదేశించారు, ఎక్కడ ఉన్నారు తీసుకురండి. ఆ గుంపులో చాలా మంది ఉన్నారు, అందరూ వచ్చి ఆ రాజు ముందు నిలబడ్డారు. నజాషి రాజు వారిని అడిగారు, మీరు ఎందుకు మక్కా నగరం నుండి ఇక్కడికి వలస వచ్చారు, మీ కష్టం ఏమిటి, మీ ఇబ్బంది ఏమిటి అని. ఆ రాజుకు జవాబు ఇవ్వడానికి, బదులు ఇవ్వటానికి జాఫర్ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు తాలా అన్హు నిలబడ్డాడు వాస్తవాలు చెప్పటానికి. రాజా, వాస్తవానికి ఏమిటంటే మేము అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కారణం, ఇది వరకు మాకు జీవితం అనేది ఏమిటి అని మాకు తెలియదు. మన ఇష్టానుసారంగా మనం జీవించేవారం, అన్యాయానికి పాల్పడేవారం, దౌర్జన్యానికి పాల్పడేవారం,
కానీ ఆ దేవుడు ఆ అల్లాహ్ తబారక్ వతాల మాపై దయ తలచి కరుణించి ఒక ప్రవక్తని మనలో పంపించాడు. ఆ ప్రవక్త పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ద్వారా మాకు తెలిసింది ఏమిటంటే జీవిత యొక్క పరమార్థం మాకు తెలిసింది. జీవితం ఎలా చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి, అల్లాహ్ ఎవరు, ఆయన పట్ల ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అనేది మాకు తెలిసింది. దౌర్జన్యం చేయకూడదు, అన్యాయానికి పాల్పడకూడదు. హలాల్ హరాం అనేది రెండు ఉన్నాయి, అందులో హలాల్ మనం తీసుకోవాలి, హరాం ని తీసుకోకూడదు. చనిపోయిన దాన్ని మనం తినకూడదు. బంధుత్వాన్ని పెంచకూడదు అనే విషయాలు రాజు పెట్టారు. ఈ వాస్తవాలు విన్న ఆ రాజు ఎంతో మెచ్చుకున్నాడు, మంత్రముగ్ధుడయ్యాడు. తరువాత ఆ రాజు ఏమన్నాడంటే, ఇంతగా మీరు చెప్పుకుంటున్నారు కదా, ఆ ప్రవక్త గురించి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా, ఆయన తీసుకొచ్చిన గ్రంథం కానీ ఏదైనా మీ దగ్గర ఆధారం ఉందా అని. ఆ రాజు అడిగిన వెంటనే జాఫర్ బిన్ అబీ తాలిబ్ అన్నా, ఓ రాజుగారు, నేను మీ ముందు కొన్ని ఖురాన్ వాక్యాలు వినింపజేస్తాను, దయచేసి కాస్త వినండి. రాజు దానికి అంగీకరించి సెలవిచ్చాడు. జాఫర్ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు తాలా అన్హు ఖురాన్ గ్రంథంలోని సూరతుల్ మరియం దాని యొక్క వాక్యాలు చదవడం, దాని యొక్క ఆయత్లు చదవడం మొదలుపెట్టారు. సూర్య మరియంలోని ఆయత్లలో మరియం అలైహిస్సలాం యొక్క గాథ అల్లాహ్ తబారక్ వతాలా చాలా వివరంగా వినిపించాడు. ఎప్పుడైతే ఆ రాజు ఈ ఆయత్తను వింటూ ఉన్నాడో, యథార్థం అతనికి తెలిసిపోయింది, ఆయన కళ్ళంబట నీళ్లు కారిపోతా ఉన్నాయి. ఎందుకంటే ఆ రాజు క్రైస్తవ మతానికి చెందినవాడు, యేసుక్రీస్తు గురించి, ఈసా అలైహిస్సలాం గురించి కూడా ప్రస్తావన వచ్చింది ఆ సూరాలు. ఈసా అలైహిస్సలాం ఎవరు, ఆయన ఎలా పుట్టారు, ఆయన ఏ విధంగా ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు, అల్లాహ్ తబారక్ వతాల చాలా క్లుప్తంగా వివరంగా ఆ సూరాలో చెప్పాడు. అది విన్న ఆ రాజు చాలా సంతోషించాడు. చెప్పాడు, ఈసా అలైహిస్సలాం కనపడుతుంది. ఈ ప్రభావం రాజు మీద పడింది. ఖురాన్ గ్రంథం యొక్క ప్రభావం మానవ జీవితంపై. రాజు ముందు నుంచే క్రైస్తవ మతానికి చెందినవాడు. ఖురాన్ గ్రంథాన్ని విన్న తరువాత ఇది సత్యమైన గ్రంథం అని అతనికి తెలిసిపోయింది. మక్కా దేశం నుంచి, మక్కా ప్రదేశం నుంచి వచ్చిన వారిని తిరిగి పంపించేశాడు, వీళ్ళకి ఆశ్రయం కల్పించాడు. తరువాతి కాలంలో ఎప్పుడైతే ఈ రాజు చనిపోయారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి అల్లాహ్ తబారక్ వతాల తెలియపరిచాడు నజాషి చనిపోయారని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాల మధ్య ఈ విధంగా చెప్పారు, నజాషి చనిపోయారు,
కనుక మనం అందరం ఆయన కొరకు దువా చేద్దాము, నమాజ్ చేద్దాము. అంటే ఖురాన్ గ్రంథాన్ని విన్న తర్వాత ఆ రాజు విశ్వసించాడు, విధేయుడుగా మారాడు. అతని మనసులో ఇస్లాం పట్ల ప్రేమ అభిమానం కలిగి ఉన్నది, విశ్వాసుడయ్యాడు అన్నమాట. ఇక్కడ గమనించవలసిన విషయాలు ఏమిటంటే, జాఫర్ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు తాలా అన్హు రాజు ముందు ఏ విధంగా చెప్పారు, జీవితం అంటే మనకు తెలియదు ఎలా జీవించాలి. ఈ ఖురాన్ గ్రంథం వచ్చిన తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత ఆయన నేర్పిన జీవితాన్ని మనము తీసుకున్నాం. అక్కడ ఖురాన్ గ్రంథం యొక్క ప్రభావం వాళ్ళ జీవితాలపై ఉన్నది. ఖురాన్ గ్రంథాన్ని పఠించిన తరువాత వారికి తెలియవచ్చింది ఏమిటంటే, జీవితం ఈ విధంగా దౌర్జన్యపడదు, అన్యాయానికి పాల్పడకూడదు, అల్లాహ్ని ఆరాధించాలి, అల్లాహ్ తప్ప విగ్రహారాధన చేయకూడదు అనే వాస్తవాలు వాళ్ళకి తెలిసిపోయాయి. ఇది ఖురాన్ గ్రంథం యొక్క ప్రభావం వారి మీద ఉంది. అలాగే రెండో ప్రభావం ఏమిటంటే, రాజు అయిన ఆయనకు ఖురాన్ గ్రంథం పట్ల విశ్వాసం కలిగింది. క్రైస్తవ మతాన్ని వదిలి ఆయన ఇస్లాంని స్వీకరించారు. ఇది ఖురాన్ గ్రంథం యొక్క ప్రభావం మానవ జీవితంపై. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు ఇస్లాం చరిత్రలో ఉన్నాయి. హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారు కూడా ఖురాన్ గ్రంథాన్ని నిరాకరించిన వారే, కానీ ఆ ఖురాన్ గ్రంథాన్ని ఆయన జీవితాన్ని మార్చింది. ఆ ఖురాన్ గ్రంథమే ఆయన జీవితాన్ని మార్చివేసింది. దాన్ని విన్న తరువాత ఆయన చెప్పారు, నన్ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సన్నిధికి తీసుకువెళ్ళండి, నేను కూడా విశ్వాసం తీసుకొస్తాను.